హలో అండి, వెల్కమ్ టు తిరుపతి వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ హైదరాబాద్లోని ఆదిభట్ల ప్రాంతంలో ఉందండి. ఈ సర్కిల్ని ఆదిభట్ల జంక్షన్ అంటారు. ఇది నాగార్జున సాగర్ హైవే మీద వస్తుంది. ఎల్బీ నగర్ నుంచి 13th కిలోమీటర్ దగ్గర వస్తుంది. సో ఇది నాగార్జున సాగర్ హైవే అండి. ఇది వెరీ బిజీ హైవే. సో రీసెంట్గా ఈ చుట్టుపక్కల ఆదిభట్ల దగ్గర ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఏరోస్పేస్కి సంబంధించిన చాలా కంపెనీస్ వస్తున్నాయండి. దానివల్ల చాలా బిజీ సెంటర్ అయిపోయింది. సో ఆ రైట్ సైడ్కి ఆ కారు వెళ్తుంది కదండి, రెడ్ కారు, అది టువర్డ్స్ ఆదిభట్ల టీసీఎస్ కానివ్వండి, ఏరోస్పేస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, అటువైపు అండి అవన్నీ కార్లు వెళ్తుంది. సో ఇక ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 నుంచి బయటికి ఏవైతే వెహికల్స్ వస్తాయో అది ఇప్పుడు మీకు యారో మార్క్లో చూపిస్తున్నా కదండి. గ్రే కలర్ కార్ బయటకు వచ్చింది కదా, సిమెంట్ కలర్ కార్, అటువైపు నుంచి బయటకు వస్తాయండి. టోల్ గేట్ వైపు నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్ అనమాట అది, ఓఆర్ఆర్ 12కి సంబంధించి. మీకు ఆ దూరంగా కనిపిస్తున్న బ్లూ బ్రిడ్జ్ ఉంది చూసారా, అది ఓఆర్ఆర్ అండి. దాని కింద నుంచి ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మీకు బొంగళూరు జంక్షన్ వస్తుందండి. సేమ్ ఇలాంటి సర్కిలే, ఇంకో సర్కిల్ ఉంటుంది, దాన్ని బొంగళూరు జంక్షన్ అంటాం. ఇది ఆదిభట్ల జంక్షన్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది నాగార్జున సాగర్ హైవే. సో ఈ ఆరో మార్క్లో చూపించినట్లు స్ట్రైట్కి వెళ్ళినట్లయితే ఎల్బీ నగర్కి రీచ్ అవుతామండి, వయా తుర్కే అంజల్ బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్కి చేరుకుంటాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఆదిభట్ల జంక్షన్ నుంచి 13 కిలోమీటర్స్ వస్తుందండి. సో ఈ మధ్యలో తుర్కే అంజల్లో మినీ ట్యాంక్ బండ్ లాంటిది డెవలప్ చేశారు రీసెంట్గా, చాలా అద్భుతంగా తయారు చేసింది హెచ్ఎండిఏ. ఈ పార్క్ వచ్చి ఇప్పుడు నేను చూపించబోయే ప్లాట్ ఏదైతే లేఅవుట్ ఉందో లేఅవుట్ నానుకునే ఉంటుందండి. ఈ పార్క్ది తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేశారు, దీంట్లోనే మీకు అన్ని వాక్వే లాంటివన్నీ కూడా రెడీ చేస్తున్నారు. సో వెరీ సూన్ ఇది కూడా ఓపెన్ చేయబోతున్నారు. సో అద్భుతమైన వాతావరణం అండి ఇక్కడ. సో పొల్యూషన్ దాదాపు జీరో అని చెప్పి చెప్పచ్చు. చుట్టుపక్కల కూడా ఎటువంటి కాలుష్యాన్ వెదజల్లే ఫ్యాక్టరీస్ లాంటివి ఏమీ ఉండవు. సో అందువల్ల జీరో పొల్యూషన్, చుట్టూ గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ప్లాట్ ఏదైతే చూపించబోతున్నానో ఆ లేఅవుట్ పేరండి, ఇది ప్రముఖ్ టౌన్షిప్, సాగర్ హైవేని ఆనుకునే ఉంటుంది. సో హైవే ఫేసింగ్ వెంచర్ అని చెప్పొచ్చు ఇది. సో వెరీ బిగ్ వెంచర్, అరౌండ్ 45 ఏకర్స్ పైన ఉంటుంది, వెరీ ఓల్డ్ వన్ టూ. సో మంచి వెల్కమ్ ఆర్చ్ అండి, మీకు జూమిన్లో చూపిస్తున్నాను కదా, అది ప్రముఖ్ టౌన్షిప్ మెయిన్ గేట్ అండి. రెండు గేట్లు ఉన్నాయి, వెనకాల లాస్ట్లో ఇంకో గేట్ వస్తుంది. అటువైపు నుంచి టీసీఎస్ మీరు షార్ట్కట్లో వెళ్ళినట్లయితే జస్ట్ 1-1.5 కిలోమీటర్లో టీసీఎస్ ఆదిభట్లకు రీచ్ అయిపోవచ్చు. ఇక లోపలికి ఎంటర్ అయిన తర్వాత డబుల్ రోడ్స్ అండి ఇవి, అటు ఇటు మధ్యలో గ్రీనరీ అది పెంచారు. సో ఇప్పుడే మొత్తం అన్నీ కూడా బిగ్ బిట్స్ ఉన్నాయండి. స్టార్టింగ్ దీంట్లో 800 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్ అలాంటివి, వాటిలో అంతా కూడా అపార్ట్మెంట్స్ కడుతున్నారు. సో మంచి అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏరియాలో. సో మంచి వాతావరణం అండి. చుట్టూ కంపెనీస్ ఉన్నాయి మీకు టీసీఎస్ ఆదిభట్ల. కాగ్నిజెంట్కి ఆల్రెడీ 80 ఏకర్స్ అలాట్ చేశారండి టీసీఎస్ని ఆనుకునే, కాకపోతే వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు, వెరీ సూన్ దే విల్ బి స్టార్టింగ్ దేర్ ఆపరేషన్స్ టు. సో జూమిన్లో చూపిస్తున్నాం కదండి, అది హైవే మీద వెళ్తున్న ట్రాఫిక్. సో జస్ట్ హైవేకి ఎంత దూరంలో ఉంది అని చూపించడం కోసం జూమిన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో చుట్టూ కూడా మంచి మంచి బిల్డింగ్స్ వస్తున్నాయండి. లాస్ట్ 5-6 మంత్స్లో కొత్త బిల్డింగ్స్ అనేవి చాలా కూడా వర్క్ స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా కొత్తగా బిల్డ్ చేసినటువంటి అపార్ట్మెంట్స్ అండి. నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నవన్నీ కూడా ఈ వెంచర్ నానుకుని గోడ అవతల ఉన్న అఫ్లుయెన్స్ విల్లాస్కి సంబంధించిన స్ట్రక్చర్స్ అండి. ఇవన్నీ కూడా మోర్ దాన్ 2.5 క్రోర్ చెప్తున్నారు ఒక్కొక్క విల్లాది, అరౌండ్ 250 స్క్వేర్ యార్డ్స్లో కడుతున్నారు. ఈ లేఅవుట్ ఈ ప్లాట్ విషయానికి వద్దాం. ఒకసారి లోపలికి వచ్చినట్లయితే ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, చాలా కట్టారు, ఇంకా కడుతున్నారు, అండర్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఉన్నాయి. మంచి పాష్ విల్లాస్ బిల్డింగ్స్ అన్నీ కూడా వస్తున్నాయండి ఆల్రెడీ. సో మంచి బిజీ ఏరియా కాబోతోంది ఇదంతా కూడా. ఒకవేళ మీరు ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా దీన్ని విజిట్ చేయొచ్చు మీరు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుందని చెప్పను నేను. ఇక ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ అనేది మీకు ఇందాక చూపించాను కానీ జస్ట్ 500 మీటర్స్ ఉంటుంది ఓఆర్ఆర్. ఇక దీని నుంచి ఒక 5-6 కిలోమీటర్స్లోనే వండర్లా పార్క్ ఉంది,
అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఫ్యాబ్ సిటీ అన్నీ కూడా తగులుతాయి. సో అక్కడ అమెజాన్ డేటా సెంటర్ కూడా వస్తుందండి, మళ్ళీ ఫ్యాబ్ సెంటర్ దగ్గరే. కరావిర్యాల దగ్గర మీకు కలెక్టరేట్ ఆఫీస్ వస్తుంది, ఎస్పీ బంగ్లా కలెక్టరేట్ ఆఫీస్ అన్నీ కూడా అక్కడే వస్తున్నాయి. సో చూశారు కదా పెద్ద పెద్ద పాష్ బిల్డింగ్స్. సో మంచి బిల్డింగ్స్ వస్తున్నాయండి ఈ సొసైటీలో, మంచి పీస్ఫుల్ సొసైటీ అండి. మొత్తం కూడా అన్నీ సీసీ రోడ్స్ అండి, 33 feet రోడ్స్. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి, సో వాటర్ అబండెంట్ వాటర్ ఉంది. సో బోర్స్ వేసుకున్నా కూడా మంచి ఫోర్స్తో వస్తున్నాయి వాటర్ అది. సో ఈ లేఅవుట్లో ఉన్న మరో అద్భుతమైన పాయింట్ ఏంటంటే 2.5 acre పార్క్ ఇచ్చారండి ఈ లేఅవుట్లో. సో నాకు తెలిసి ఈ రోడ్డే కాదు, నేను ఇంతవరకు అయితే హైదరాబాద్ ఈ పార్క్లో అయితే చూడలేదండి ఇటువంటి లేఅవుట్, అంత పెద్ద పార్క్. ఈ మధ్యకాలంలో అందరూ కూడా కమర్షియల్గా ఆలోచిస్తున్నారు, పార్క్ అంటే ఏదో నామినల్గా చూపిస్తున్నారు, కానీ ఇంత పెద్ద పార్క్ అనేది ఎవరు వదలట్లేదు. ఈ పార్క్లోనే మీకు స్విమ్మింగ్ పూల్ ఉంది, టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయండి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ కోసం అని చెప్పి చిల్డ్రన్ ప్లే ఏరియా విత్ ఆల్ ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టారు. మొఘల్ గార్డెన్ కైండ్ ఆఫ్ ఇది కూడా డెవలప్ చేశారండి ఈ లేఅవుట్కి సంబంధించిన వాళ్ళు. సో జూమింగ్ చేసి దూరంగా కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా. మీకు ఒకసారి పైకి వెళ్ళి ఏరియల్ వ్యూ చూపించడానికి ట్రై చేస్తాను, పక్కన అపార్ట్మెంట్స్ పైకి వెళ్ళి పైకి ఎక్కి. సో ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్స్ అండి ఇవన్నీ. సో 2.5 acre పార్క్ అండి. సో మంచి మంచి విల్లాస్, మంచి మంచి బిల్డింగ్స్ వస్తున్నాయండి ఇక్కడ. అందరూ కూడా చాలామంది కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఒక 300 square yards అలా ముగ్గురు నలుగురు కలిసి ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కళ్ళు ఉంచుకునేట్టుగా అలా కట్టుకుంటున్నారు. సో అందులో భాగంగానే చాలా కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయండి ఆ కాన్సెప్ట్లో. సో పిల్లల స్కూల్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు, బచ్పన్ దగ్గర నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. దాదాపు 0.5 kilometer నుంచి మీకు 4-5 kilometer రేడియస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ దాదాపు 3-4 ఉన్నాయండి. ఇంకా ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఈ రోడ్డుకి పెట్టింది పేరు, దాదాపు 10-15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మీకు ఇమీడియట్గా అంటే 3-4 kilometers ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే ఎంబీఏకి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి, ఫార్మా కాలేజెస్ ఉన్నాయి, వాట్ నాట్ అన్నీ కూడా ఉన్నాయండి మంచి మంచివి. ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ విషయానికి వస్తే రోడ్డు యాక్సెస్ అనేది చాలా బాగుంటుందండి. ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీ 5 minutes మీకు గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు అనేవి దొరుకుతాయి ఇక్కడి నుంచి, మీ లేఅవుట్ బయట నుంచే దొరుకుతాయి మీకు. సో మంచి ప్లాట్ అవుతుందండి ఇది, మంచి వెంచర్ ఇది. ఇక ప్లాట్ విషయానికి వస్తే 212 square yards అండి ఇది ప్లాట్. డైమెన్షన్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి అది, 33 feet సీసీ రోడ్డు. దూరంగా ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయని కూడా అఫ్లుయెన్స్ విల్లాస్ అండి, ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా డైమెన్షన్స్ వచ్చి ఈస్ట్ రోడ్డుకి 40 feet అండి, లోతు 47.8. ఇక ప్లాట్కి సంబంధించిన ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్ ఫుల్లీ పెయిడ్ అండి. సో ఈ ప్లాట్కి సంబంధించిన మరిన్ని వివరాలు కావాలంటే మాత్రం నాకు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చు అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా ఇలాగే మీరు అమ్మదలుచుకుంటే నన్ను కనుక కాంటాక్ట్ చేసినట్లయితే తప్పకుండా నా ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తానండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.